పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కీలక ప్రకటన చేసింది. గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. గ్రూప్ టూ రాత పరీక్షలను ఆగస్టు 18 తేదీల్లో, నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించబోతున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. జూన్ 9 తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసింది. గ్రూప్ వన్ కింద 556, గ్రూప్ టూలో 783, గ్రూప్ త్రీ కింద 1388 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. సునీల్, మరి తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల స్కెడ్యూల్ విడుదలైంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్స్ సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక దానికి సంబంధించి పరీక్షల నిర్వహణ ఎప్పుడు అని చెప్పేసి నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీఎస్పీఎస్సి నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పిందనే చెప్పాలి, చెప్పుకోవచ్చు. పరీక్షల తేదీని ఖరారు చేస్తూ ఖరారు అయితే చేసింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీకి సంబంధించి జూన్ 9 పరీక్ష నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించి మెయిన్స్కి సంబంధించి అక్టోబర్ 21 తేదీన మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి గత నెల 19 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వంలో ఈ గ్రూప్ వన్ సంబంధించి లీకేజ్ వ్యవహారం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాయిదా పడుతూ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు నడుం బిగించింది. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. ఆ మేరకే గ్రూప్ వన్కి సంబంధించి పరీక్షల తేదీ ఖాళీలను గుర్తించారు. 563 ఖాళీలు ఉన్నట్టుగా కూడా ప్రకటించి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక పరీక్షల తేదీని కూడా ఖరారు చేశారు. గ్రూప్ టూకు సంబంధించి 2022 నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి అనుబంధంగా మరో నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 783 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఆగస్టు 7-8 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం కూడా 4 పేపర్లు ఉంటాయి గ్రూప్ టూకు సంబంధించి. 7-8 తేదీల్లో ఈ గ్రూప్ టూ పరీక్ష ఉండబోతుంది. ఇక గ్రూప్ త్రీకి సంబంధించి కూడా గత ప్రభుత్వమే 2022 డిసెంబర్ 30 నోటిఫికేషన్ ఇచ్చింది. 1388 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువరించినప్పటికీ అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనే కాకుండా ఈ పరీక్షల నోటిఫికేషన్ ఆ తర్వాత పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకైతే చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే గ్రూప్ త్రీకి సంబంధించి నవంబర్ 17-18 తేదీల్లో పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక గ్రూప్ త్రీకి సంబంధించి 3 పేపర్లు ఉంటాయి. ఆ 3 పేపర్లకు సంబంధించి కూడా 2 రోజుల్లో ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక నిరుద్యోగులు చాలా కాలంగా అయితే ఎదురు చూస్తున్నారు. 2014 నుంచి కూడా రాష్ట్రంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ లేదు. చాలా మంది వాళ్ళు నిరాశకు గురయ్యారని చెప్పాలి. గత ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తుంది అని అనుకున్నప్పటికీ చాలా కారణాలు టీఎస్పీఎస్సీని వెంటాడాయి. పరీక్ష లీకేజీ కావచ్చు, ఆ తర్వాత ఫలితాల తర్వాత వెలువడినటువంటి అంటే ఫలితాల తర్వాత కూడా లోటుపాట్లు బయటపడ్డాయి. ఆ తర్వాత హైకోర్టుని గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా గ్రూప్ వన్ అభ్యర్థులకి వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు వేసింది. ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అక్టోబర్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్.